కోపం లేదు మా మన దగ్గర డైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి స్నూపీ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారండి. హాయ్ నవీన్, సే హాయ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్. హాయ్ మా బానరా, యా యా. సో వీళ్ళు వచ్చేసి స్నూపీ యొక్క పేరెంట్స్ అండి. మన దగ్గర ట్రైనింగ్కి అయితే వదిలారు అండ్ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంది. మీరు మన ఛానల్లో స్నూపీ యొక్క ఫైనల్ వీడియో కూడా చూడొచ్చు, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో నవీన్ గారు, మీరు స్నూపీని 1 మంత్ మిస్ అయినారు కదా, ఎలా ఉంది మీకు? చాలా హాస్పిటల్ అవునా, అవునవునండి, చెప్పారు నాకు అసలు దాన్ని వదిలొచ్చాక హెల్త్ అంతా ఖరాబ్ అయింది. చాలా అసలు రిక్వైర్ కాలేకపోతున్నా. సో ఇప్పుడు వన్ పైసా పోతాం ఇంట్లో లేదు. అయ్యో అవునా. సో ఓకే, సో మళ్ళీ అయితే 1 మంత్ కంప్లీట్ అయిపోయింది అండ్ స్నూపీ దగ్గరికి మీరు వచ్చేసారు. ఇప్పుడు మీకు వెంటనే స్నూపీని చూడాలన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది కదా, చూడండి ఒకసారి. మీరు అడిగారు అన్నా నాకు గుర్తుపడుతుందా స్నూపీ అనేసి అని అడిగారు. సో లెట్స్ సీ స్నూపీ ఎలా రియాక్ట్ అవుతున్నది. ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా స్నూపీని ఇన్వైట్ చేద్దామా. వాయిస్ కనుక యా హీస్ పీయింగ్. దగ్గర దా అమ్మ డ్రెస్ ఖరాబ్ అయిపోతున్నా. డాడీ డాడీ ఇక్కడ ఇక్కడ లేదు, మమ్మీనే అదే కనుకోవచ్చు. అటాచ్మెంట్ ఎవరికి ఎక్కువ ఉంది అన్నది ఏడికెళ్ళి ఏమ్మా. అవునవును స్నూపి, నో 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 కమ్ నో, గుడ్ గుడ్, డోంట్ బైటింగ్ సార్. సారీ ఏ స్నూపి, స్నూపి కమ్. డాడీ డాడీ దగ్గర పోవడం లేదు కింద నువ్వు చూడద్దు, చూడండి అక్కడికి అబోతుంది ఇక్కడికి వస్తున్నాడు కానీ వాడు మీ దగ్గర రావట్లా. యా 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 ఏ స్నూపి, అవునవును. లేదండి మీరు యాక్చువల్గా అంటే చాలామంది పెట్ పేరెంట్స్ కూడా అదే అనుకుంటారు, అంటే మేము తెచ్చుకుంటాం కదా సార్, మీ దగ్గర 1 మంత్ పెడతాం కదా, సో మీకు అలవాటునగా మా దగ్గర మళ్ళా వస్తుందా మమ్మల్ని మర్చిపోతుంది అంటున్నారు. కానీ అసలు అది డాగ్స్ ఈవెన్ మనం 1 వీక్ ఇంట్లో పెంచినా కూడా మర్చిపోదు, బట్ రియాక్షన్ వేరుంటుంది. చూడ అది ఎట్లా చేస్తుంది స్నూపి, అవునవునవును. డ్రాప్ చేసి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది అండి, మేము చూసాను మీ కళ్ళల్లో వాటర్ తిరుగుతుంది. నేను అందుకే చెప్పాను మీరు ఏం వరిగా కానీ మేడం మంచిగా ఉంటుంది అని చెప్పినా కదా నేను. స్నూపి హే ఇడియట్, కమ్ 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 స్నూపి, నో కమ్ హియర్, నో నో బైటింగ్స్, ఇట్లా చేయకూడదు ఇట్లా, ఇంత ఇంత కట్ట చేస్తున్నావు, చినిగిపోతే ఎట్లా ఏమ్మా. ఫేస్ వాల్యూ కూడా చాలా గ్లో వచ్చింది వీడికి స్నూపి, ఎందుకు అట్లా చేస్తున్నాను. యా పోదు, ఎక్కడికి పోదు, ఇంక అలవాటు ఏంది, ఫస్ట్ రోజు అంటే అరిచింది. ఏ పోరు పోర్లే, ఇద్దరు కావాలంట, ఇద్దరు, నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి అంటుంది. వచ్చాడు బాగా షైనింగ్ కూడా అయ్యాడు బిడ్డ, షైన్ అయ్యాడు బాగా. ఏ అలా చేయకూడదు ఇక్కడ స్నూపికమ్, స్నూపి అంటే చేయకూడదు నాన్న, డోంట్ డూ బ్యాడ్ థింగ్స్ ఓకే కమ్. ఏమి ఇక పెట్టేస్తా చూడు మళ్ళీ నిన్ను పంపిణీ అయితే అల్లరి చేసినా ఉంటుంది. గుడ్ బై గుడ్ బై గుడ్ బై గుడ్ బై గుడ్ బై.
సో నవీన్ ఇప్పుడు చెప్పండి మరి స్నూపీ యొక్క ఫైనల్ వీడియో మీరు చూసారు కదా, మీకు ఏమనిపించింది అంటే మీ దగ్గర ఉన్నప్పటికీ ఇప్పటికి? అంటే సెకండ్ హ్యాండ్ ఏంటో తెలియకపోయింది, అంటే నేను ట్రై చేసినా కానీ తను అది చెప్పారు ఒక్కోసారి ఇస్తుంది ఒక్కోసారి ఇయ్యదు అన్నట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాడు చాలా కమెంట్స్ నేర్చుకున్నాము, అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అంటే అన్నీ నేర్చుకుంటాను అనుకోలేదు, మామూలుగా నేను నేర్పిస్తానని తెలుసు కానీ ఇన్ని కమెంట్స్ కూడా వాటి మాదిరిగా నేర్చుకోగలరని నేను అనుకోలే. స్నూపీ రెడీ, కమ్ స్నూపీ కమ్ దగ్గర. ఏం అల్లరి చేస్తున్నావు, ఎందుకు అల్లరి చేస్తున్నావు? మమ్మీ వాళ్ళు వచ్చి డాడీ వాళ్ళు వచ్చినా అల్లరి చేస్తున్నాను, చెప్పు చెప్పు. ఎగరుతారు ఎవరు అమ్మ దొబ్బేస్తున్నాడు దగ్గర రానా. ఇది చెప్పేసి డెమో చూపిద్దాం సరే. ఏ ఇక్కడ ఏ సుబి కమ్ నవీన్ ఇటు రండి నవీన్. ఇక మీ వాళ్ళు మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు కదా, మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా చూసారా వీడియోని? సుబి యొక్క ఫ్రెండ్స్ కానీ ఏమన్నారు? అందరూ బాగుంది, ఒక్కరు మా ఏరియా మొత్తం వచ్చేసినారు. లేదు మా మన దగ్గర డైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి పప్పీస్ అనేవి మంచిగా టర్న్ అప్ అయిపోతాయి. అది పక్క మెయింటైన్ చేస్తే ప్రతి డాగు ఫస్ట్ ఆఫ్ ఆల్. హే సుపీ సుపీ నో కమి నో ఇక్కడ లీజ్ దాన్ అన్న, ఏం అల్లరి ఎక్కువైపోయి అల్లరి నో 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 నో. చాలామంది అదే అనుకుంటారు మా అంటే పప్పీస్ ట్రైనింగ్ సెంటర్స్లో వీక్ అయిపోతాయి. నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, నా దగ్గర అయితే అటువంటిది ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే డైట్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటుంది అండ్ ట్రైనింగ్ టైమింగ్స్ కరెక్ట్గా ఉంటాయి. సో ఒక పప్పీకి ఒక బ్రీడ్కి దానికి తగ్గట్టు ఎంత ఫుడ్ అయితే నైట్కి చేరుకోవాలి. నో హే నో నో సిట్ సిట్ గుడ్ బాయ్. సో అట్లా మనము నైట్ లోపల ఒక పప్పీకి ఎంత రిక్వైర్మెంట్ అయితే ఫుడ్ అవసరమో అంత రిక్వైర్మెంట్ ఇచ్చేస్తాం కాబట్టి పప్పీ హెల్దీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పప్పీ ఎప్పుడైతే హెల్దీగా యాక్టివ్గా ఉంటుందో ఫీడింగ్ కరెక్ట్గా తింటుందో సో ఆటోమేటిక్గా మంత్ బై మంత్ చేంజెస్ వస్తాయి. పప్పీ ఫేస్ వాల్యూ అయితే మేచ్చు బాడీ అటన అవ్వచ్చు మంచిగా ఉంటుంది అంట అట్లా లీన్గా లేకుండా మంచిగా. నో అయితే వీటిని ఇంతకన్నా లావు చేయకండి. ఇక చాలా వీడియోస్లో నేను చూస్తుంటా కొంతమంది ఇంతలా నడిచేకి కూడా ఇబ్బంది పడుతుంటాయి, పరిగెత్తకి ఇబ్బంది పడుతుంటాయి. సో వీడు మాత్రం చాలా బాగుంటాడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది స్నూపీ గాడి రీయూనియన్ వీడియో అండి. అంటే ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్ స్నూపీ. సో మనమందరము స్నూపీని అయితే మిస్ అవ్వబోతున్నాము. సో స్నూపీ స్నూపీ యుగన మిస్ యూ. యా ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ స్నూపీ తన ఫర్ ఎవర్ హోమ్లో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ మన నేర్పించిన కమెంట్స్ అన్నీ కూడా చక్కగా ఫాలో అవుతూ వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలాగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.